ఏపీ మంత్రి కారుమూరి తెలంగాణ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ఎందుకు అడగడం లేదని హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కేబీఆర్ చుట్టూ రూల్స్ కు విరుద్ధంగా భారీ భవనాలు నిర్మించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేబీఆర్ పార్కు చుట్టూ కమర్షియల్ కాంప్లెక్స్ లకు ఇష్టారాజ్యంగా కేసీఆర్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందన్నారు. వైసీపీ జెండాను కృష్ణానదిలో ముంచేసి ప్రతి ఒక్కరూ టీడీపీ జెండా పట్టుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న ఆయన జగన్ క్యాన్సర్ మాదిరి సమాజాన్ని పట్టిపీడిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యువకాలం పాదయాత్ర అనంతపురం నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలోకి ఎంటర్ అయింది. నంద్యాల జిల్లా డోన్ సెగ్మెంట్లోని టీ రంగాపురం గ్రామంలో లోకేష్ కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. జగన్ కు ఓటేసినందుకు క్షమించాలంటూ ఓ వైసీపీ కార్యకర్త టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వద్ద వాపోయాడు. యువగలం పాదయాత్రలో భాగంగా తాడిపత్ర నియోజకవర్గంలో రెడ్డి సంఘం నాయకులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్త తన గోడు వెళ్లబోసుకున్నారు. ఎన్టీఆర్ నిర్ణయాల వల్లే తనలాంటి చాలా మంది బీసీలు ఎదిగారని అన్నారు తెలంగాణ టీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్. ఎన్టీఆర్ ఏం చేసినా సంచలనమేనన్న ఆయన ఎప్పటికీ ఎన్టీఆర్ ను ప్రజలు మరిచిపోలేరని పేర్కొన్నారు. ఆర్థిక నేరస్తుడు సుఖే చంద్రశేఖర్ మరో లేఖ కలకలం రేపుతోంది. కేశ్రీవా, సిసోడియా, సత్యేంద్ర జైన్ తో పాటు ఎమ్మెల్సీ కవితపై పలు ఆరోపణలు చేస్తూ మళ్లీ లేఖ విడుదల చేశారు. బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలంటూ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. మనీ లాండరింగ్ కేసులో కస్టడీలో ఉన్న సుఖే చంద్రశేఖరన్ లాయర్ ద్వారా చెప్పిన వివరాలు పరిగణలోనికి తీసుకోవాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లెళ్ల శివారుల్లో వ్యవసాయ కళాశాల ప్రారంభమైంది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన కళాశాలను స్పీకర్ పోచారం మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గుజరాత్లోని సూరత్ సెషన్స్ కోర్టులో బీజేపీ ఎమ్మెల్యే పుర్ణేష్ మోదీ పిటిషన్ వేశారు. జైలు శిక్షపై స్టే ఇవ్వాలంటూ రాహుల్ వేసిన పిటిషన్ను తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో నందమూరి కుటుంబ సభ్యులు పర్యటించారు. ఎన్టీఆర్ కుమారుడు సాయి కృష్ణ, హరికృష్ణ, హరికృష్ణ కుమార్తె సుహాసిని నిమ్మకూరుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మాజీ మంత్రి కొడాలి నానిపై నిప్పులు చెరిగారు నందమూరి రామకృష్ణ. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను మోసం చేసింది నానియేనని ఆరోపించారు. ప్రధాని మోదీ దేశ ప్రజలకు చేస్తున్న మేలు చూసే బీజేపీలో చేరానని అన్నారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయాలు పార్టీని దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సిపిఐ నేత రామకృష్ణ నిప్పులు చెరిగారు. ప్రభుత్వాల అసమర్థ పాలనను ప్రతిపక్షాలపై నెట్టివేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ శత జయంతికి సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ శత జయంతి ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట వైసీపీలో రాజీనామాల రగడ తెర మీదకు వచ్చింది. ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి కక్ష సాధిస్తున్నారంటూ నారపరెడ్డిపల్లి వైసీపీ నేతలు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడ్డారు. ఒంగోలులో టీడీపీ మహిళా నేతలు ఆందోళన చేపట్టారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో సమస్యల పరిష్కారం కోసం జనసేన నిరాహార దీక్షలు చేపట్టింది. సీఎం ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారని నిలదీశారు. ప్రకాశం జిల్లాలో సిపిఎం ఆధ్వర్యంలో సీఎం జగన్ కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మర్కాపురాన్ని జిల్లాగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఏపీలో త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆయన పర్యటించారు. ఖమ్మం జిల్లా చీమలపాడు ఘటన బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్, బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రి ముందు నేతలు నిరసన చేపట్టారు.
హైదరాబాద్ శంషాబాద్ మున్సిపాలిటీలోని రాజేంద్రనగర్లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సుడిగాలి పర్యటన చేశారు. అనంతరం 12 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్గా త్రివిక్రమ్ వర్మ బాధ్యతలు స్వీకరించారు. ఛార్జ్ తీసుకున్న అనంతరం ఏసీపీలు స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో సమావేశమయ్యారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మణికొండ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండి అధికారులు కొరడా జరిపించారు. మున్సిపల్ అధికారులతో కలిసి అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ఏపీలో ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితి నెలకొందని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. గుంటూరులో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. 1వ తేదీనే జీతాలు వేయాలని డిమాండ్ చేశారు. జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమంలో వైసీపీ నేతలకు అడుగడుగునా నిరసన సెగ తగులుతోంది. విశాఖ జిల్లా అడవివరం గ్రామంలో స్టిక్కర్లు అంటించకుండా గ్రామస్తులు రైతులు అడ్డుకున్నారు. గ్రామానికి ఏం చేశారని నేతలను నిలదీశారు. గుంటూరులో 1998 డిఎస్సీ బ్యాచ్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. తమకు ఉద్యోగాలు వచ్చినా ఇప్పటి వరకు పోస్టింగ్లు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో టీడీపీ ఇన్ఛార్జ్ మద్దిపాటి గోపాలవరం వెంకట్రాజు ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్టిక్కర్లు అంటించడం తప్ప జగన్ ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. సూర్యాపేట జిల్లా దూరేశ్పల్లి శివారులో ఇఫ్తార్ విందుకు హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి నిరుపేద కుటుంబానికి భరోసా కల్పించారు. పూరి గుడిసెలో ఉన్న వారికి పక్కా నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తక్షణమే 3 లక్షలు సాయం చేయాలంటూ అధికారులను ఆదేశించారు. టీడీపీ మహిళా నాయకురాలు కళ్యాణిని అక్రమంగా అరెస్ట్ చేశారని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత జాతీయ మహిళా కమిషన్ డీజీపీకి లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వం మహిళల రక్షణను గాలికి వదిలేసి విపక్ష పార్టీల గొంతు నొక్కేసేందుకు పోలీసులను ఉపయోగిస్తుందని మండిపడ్డారు. వైసీపీ సర్కార్పై టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ ఫైర్ అయ్యారు. ఈబీసీ నేస్తం పేరుతో జగన్ మహిళలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఉబికి వచ్చిన భూగర్భ జలాలతో రాజన్న సిరిసిల్ల రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా నిలిచిందని అన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఆనాటి పరిస్థితులు చూసే సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులను చేపట్టి సస్యశ్యామలం చేశారన్నారు. విజయవాడలో అమరావతి జేఏసీ ధర్నా చేపట్టింది. సీఎస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలంటూ పోరుబాట పట్టారు. ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు పెన్షన్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాలన దుర్మార్గంగా ఉందని పరిటాల శ్రీరామ్ అన్నారు. తుమ్మల ఘటనలో గాయపడ్డ జవాన్ నరసింహారెడ్డిని సమరసింహారెడ్డిని పరామర్శించిన శ్రీరామ్ జెడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ పై విమర్శలు గుప్పించారు. నెల్లూరు కార్పొరేషన్ బడ్జెట్ మీటింగ్ దశాభాసగా మారింది. ప్రతి 3 నెలలకు ఒకసారి జరగాల్సిన సమావేశాలు ఎందుకు జరగలేదు? మార్చిలో జరగాల్సిన బడ్జెట్ సమావేశం ఎందుకు లేట్ అయింది? జవాబులు చెప్పాలంటూ కార్పొరేటర్లు పట్టుబట్టారు. కాణిపాకం ఆలయంలో వైసీపీ నేత బాలవెంకటరెడ్డి ఫోటోలపై పాలక మండలి సీరియస్ అయింది. మూల విరాట్ ఫోటోలను తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని పాలక మండలి చైర్మన్ మోహన్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్లో కల్తీ కళ్ళుకు మరొకరు బలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విష్ణుప్రకాశ్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఇప్పటి వరకు కల్తీ కళ్ళు కారణంగా జిల్లాలో 2 మృతి చెందారు. నెల్లూరు జిల్లా దుజ్జటినగర్లో గంజాయిని విక్రయిస్తున్న 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి అక్రమ రవాణా చేసినా విక్రయించినా పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సబ్ అడిషనల్ ఎస్పీ రాజేంద్ర హెచ్చరించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డెకాయిట్ గ్యాంగ్ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. పూణేకు చెందిన అంతర్రాష్ట ముఠా నుంచి 3 కంట్రీమేడ్ పిస్టల్స్, 6 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రతిపాదనలు రూపొందించింది. నేరపూరిత అభియోగాలు ఎదుర్కొంటున్న వారిపైన ఎన్నికల్లో నిషేధం విధించేలా కసరత్తు చేస్తోంది. హైదరాబాద్లో వార్షిక సైబర్ సెక్యూరిటీ
నాలెడ్జ్ సమ్మిట్ 2023 నిర్వహిస్తున్నారు. స్నాచింగ్ లాంటి నేరాలను కంట్రోల్ చేశామని, సైబర్ క్రైమ్ ను కూడా కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని సివి ఆనంద్ తెలిపారు. ప్రధాని మోదీ ఇంటి పేరు వ్యాఖ్యల వివాదంలో రాహుల్ గాంధీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బీహార్లోని ఆయనపై పరువు నష్టం కేసు నమోదైంది. ఈ నెల 25న విచారణకు రావాలని పాట్నా కోర్టు సమన్లు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భగభగమంటున్న భానుడి ప్రతాపానికి మాడు పగిలేలా ఎండ తీవ్రత భారీగా పెరిగింది. ఏపీ తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు మంటలు పుట్టేస్తున్నాయి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఎస్ఎల్ఎస్ఆర్ ఈవెంట్స్ ఆనంద బ్రహ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాని గాయకులకు ప్రతిభా పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనపరిచిన గాయకులకు అవకాశాలు కల్పించనున్నట్లు సింగ్ శాండీ తెలిపారు.